సింహాసనం మీద కూర్చోబెట్టినట్టుంది మన రాష్ట్ర అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రుల భాష వాళ్ళ ప్రవర్తనలు మీరు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి అక్కడ మీరు ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి ఎంతసేపటికి ఎదుటి వాళ్ళ ఇంటి ఆడవాళ్ళ గురించి వాళ్ళ పెళ్లిళ్ళ గురించి మాట్లాడి పైచాచ్ కానందం పొందుతారేంటరా సునకారం కుక్కలాగా మీరు అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలండి ఒక్కటంటే ఒక్కటి ప్రజల బాగు గురించి కానీ ప్రజల అభివృద్ధికి కానీ పనికొచ్చే ఏ ఒక్కటైనా బాగుపడి పనిచేశారా బటన్ నొక్కాం డబ్బులు వేశాం ఇదేంటరా ఇదేనా పరిపాలంటే అదేదో మీ బాబుగారు ముళ్ళేదో ప్రజలు పంచుతున్నట్టు ఆ రోజులు మీ పనికి మాట మాటలేంటరా ప్రతిపక్ష అనేక అంశాల మీద ప్రశ్నిస్తూనే ఉంటాయి వాటికి మీ దగ్గర సరైన సమాధానాలు ఉంటే జవాబు చెప్పండి లేకపోతే తప్పుదిద్దుకోండి అంతేగాని ఇళ్లలోనే ఆడవాళ్ళని కించపరుస్తూ మాట్లాడటం ఏంటది ఆడికి వెదవల్లాగా ఆర్థిక స్తోమత లేని పేద బలహీన ప్రజలకి ప్రభుత్వాలే ముందుకొచ్చి ఇళ్లు నిర్మించి ఇచ్చే కార్యక్రమాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి అదే కొత్తగా మీరు వచ్చి ఓడిపడిచినట్టు మాట్లాడుతూ ఉన్నారు అత్త సొమ్ము పనికి మాలిన అల్లుడు వచ్చి దానం చేశారంట 4 సంవత్సరాలైన తర్వాత మిగతా 9 నెలల కాలంలో ఎప్పుడురా మీరు పేదలకి ఇళ్లు కట్టించేది ఇది మీ నోట్ల రాజకీయం కాదా రాష్ట్రాన్ని అప్పులు పాటు చేసి అందరి కాదు అప్పులు తెచ్చి చివరికి తాగు పోతుంది చూపించి కూడా వాళ్ళని తనఖా పెట్టి అప్పు తీసుకొచ్చిన ఘనత మీ ప్రభుత్వానిదే ప్రజల్ని దృష్టి వాళ్ళని చేసి మాయమాటలు చెప్పి కాలం గడుపుతున్నారు ప్రతిపక్షాలు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అడిగే కొన్ని ప్రశ్నలకైనా ధైర్యంగా నిర్భరంగా గుండె మీద చేసిన సమాధానం చెప్పే ధైర్యం ఉందా రాష్ట్రంలో అభివృద్ధి ఉందా దానికి పవన్ కళ్యాణ్ పెళ్లికి సంబంధం ఏంటిరా ప్రారంభం వల్ల ఎన్నికలప్పుడు మద్యపాన నిషేధం చేస్తాము అని హామీ ఇచ్చి వీధి వీధి తిరిగి అమాయక ప్రజల్ని మహిళల్ని మధ్య పెట్టి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చారు ఇప్పుడు లిక్కర్ మాల్స్ కొత్తయి కొత్త ట్రెండ్ జనాలకు అలవాటు చేశారు తాగుబోతుల్ని పెంచారు ఇదే మద్యపానం అంటే గాలేజీ కొడకలారా ఇక పోలవరం సంగతి ఏంటి పోలవరం గురించి అడిగితే పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ సంగతి ఏంటి అంటారా అసలు కడుపు కూడి తింటున్నారా ఇంకేదన్నా తింటున్నారా దారిద్రులారా నిరుద్యోగ యువతకి ఉద్యోగాల మాట ఏంటి అది అడిగితే ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళు అంటారు అరే దేవకుట్లారా ఉద్యోగ నిరుద్యోగ యువత పెళ్లిళ్ళకి ఉద్యోగాలకి పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళకి లింకే అసలు ఇచ్చారు నిన్నే 2.5 లక్షలో 3 లక్షలో వాలంటీర్ ఉద్యోగాలని ఇచ్చారు ఎంత 5200 అంట వీరి చివర్లలో ఇడ్లీలు అమ్ముతా ఉన్నారు ఇడ్లీ పోసే ఆడ మనకి ఎటువంటి చదువు లేకుండానే రోజుకి 6 గంటలు పనిచేసి 600 నుంచి 800 రూపాయలు పర్ డే సంపాదిస్తున్నారు వాలంటీర్లు డిగ్రీ చేసి బీటెక్లు చేసి ఎంటెక్లు చేసి ఎంబీఏలు చేసి 25-30 ఏళ్ళ వయసులో కూడా ఉద్యోగాలు వస్తాయో రావో అని భయంతో మీరు ఇచ్చే వాలంటీర్ ఉద్యోగాలు చేరారు చేరి 5 సంవత్సరాలైంది ఇప్పటికి 5 సంవత్సరాల్లో వాళ్ళ విలువైన సంపాదించడానికి అవకాశం ఉన్న ఆరోగ్యవంతమైన వయసు పోయింది దానికి ఎవడు బాధ్యత వహిస్తాడు రేపు వచ్చిన ఏదైనా గవర్నమెంట్ మీ గవర్నమెంట్లో నోటిఫికేషన్ వస్తే ఉద్యోగాలు వస్తాయనే ఆశ లేదు ఏదైనా కొత్త గవర్నమెంట్ వచ్చి దయచేసి ఉద్యోగ నియామకాలు చేపడితే అప్పుడు ఇలా వయసు దేనికి పనికి వస్తుంది ఏజ్ బారైపోతుంది పవన్ కళ్యాణ్ గారు ఇదే వాలంటీర్లు ప్రజల దగ్గర సమాచారం డేటా తీసుకున్నారు తీసుకొని అఫ్కోర్స్ వాళ్ళకి తెలియకపోవచ్చు వాలంటీర్లకు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇస్తున్నారు డేటా ఇస్తున్నారు మెయిల్ జీమెయిల్ ఫోన్ నెంబర్లు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇంటిలో ఉన్న సభ్యుల నెంబర్లు వాళ్ళ వయసులు వాళ్ళ ఆదాయ పరిస్థితులు వాళ్ళకున్న ఆస్తిపాస్తులు అన్ని వివరాలు చెప్తున్నారు నమ్మి అవి వాళ్ళ దగ్గర లేదా ప్రభుత్వం దగ్గర ఉంటే క్షేమంగానే ఉంటుంది కానీ అది ప్రభుత్వం దగ్గర కాకుండా ఎవరైనా అక్రమార్కుల దగ్గర
స్వార్థపర దగ్గరికి వెళ్తే దాని పరివసానం ఎంత దారుణంగా ఉంటుంది. ప్రజలు చెమటొడ్చి మీరేసే పిచ్చి చెత్త పన్నులు కూడా కట్టి 60 రూపాయలు 70 రూపాయలు అనేసి పామాయిల్ నూనెని 120 రూపాయల నుంచి 150 రూపాయలు కొంటూ 70 రూపాయలు 80 రూపాయలు ఉంటే కందిపప్పుని 160 170 రూపాయలు కొంటూ కూడా కిమ్మనకుండా మీకు తద్వారా పన్నుల రూపంలో చెల్లిస్తున్నారు. ఆ పన్నులతోటి మీ ఎమ్మెల్యేలు మంత్రులు విలాస జీవితాలు గడుపుతూ అచ్చూసిన ఆంపూతులాగా ఉన్మాదంగా మాట్లాడుతున్నారు. సమయ సందర్భాలు లేకుండా ఆ సభ దేనికి నిర్వహిస్తున్నారు? ఆ సభలో ఎటువంటి ప్రజలు కూర్చున్నారు? చిన్నపిల్లలు కూర్చున్నారా, పెద్దవాళ్ళు కూర్చున్నారా, మహిళలు కూర్చున్నారా, వృద్ధులు కూర్చున్నారా అని చూడకుండా మీరు మాట్లాడే మాటలేంటి? ఇది తప్పనించి మీకు వేరే టాపిక్ కానీ ఉద్దేశం కానీ లేనట్టుంది. ఖచ్చితంగా వచ్చే ఎన్నికలలో మీరు ఓడిపోవటం అనేది గ్యారంటీగా తప్పదు. ఆ మాత్రం దానికి ఎంత ఇదిగా పక్కన చూపుకోవాల్సిన అవసరం ఏంటి? ఈ 4 సంవత్సరాలలో మీరు 4 తరాల సరిపడా సంపాదన ప్రజలది సొమ్ము నష్టార్జితం రాష్ట్ర ఖనిజ వనరాలు దోచేశారు. 4 సంవత్సరాలు సరిపడా అలా దోచుకోవడానికి మీకు ఇంత అవకాశం ఇచ్చిన మీ అధినాయకుల్ని మీకు అభిమానం ఉంటే అభిమానం పంచుకోండి, దండలేయండి, ఊరేగింపులు చేయండి. ఇంకా పచ్చిగా అభిమానం మోజు తీరకపోతే అతను వచ్చే పన్నీరుగా అశుద్ధమని అర్థంగా పుస్తకం తిరగండి. అంతేగాని ప్రజలను మభ్యపెట్టి మాయ చేసి నోరుంది కదా, అధికారం ఉంది కదా, అధికార బలం ఉంది కదా, అధికార పార్టీ అధికారులు మన చేతిలో మా కీలు పంపరు కదా అని చెప్పేసి ప్రజల్ని ఇబ్బందులు పాలు చేయకండి. అంతగా ఒళ్ళు పొబ్బెక్కి నోటితోలతో ఒక్క పంది దాచుడు గాడు ఇలాంటి చేతగాని ఆడంగి మాటలు మాట్లాడితే పోయేది ప్రతిపక్ష నాయకులకు కాదు, మీ పరువే. మీ పరువే బజార్కి ఎక్కుతుంది. ఏమాత్రం మీద నికార్సైన పుట్టిక అయితే పవన్ కళ్యాణ్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. అవే ప్రశ్నలు, అవే అనుమానాలు రాష్ట్ర ప్రజలందరికీ ఉన్నాయి. అర్థం చేసుకోండి, తెలుసుకోండి. ఓడిపోతాం అనే ఫ్రస్ట్రేషన్తో ఏది పడితే అది మాట్లాడితే బాగుండదు. భాష సంస్కారం చాలా అవసరం. మా అమ్మ, మా తల్లిదండ్రులు, మాకు విద్య గురువులు మంచి ప్రవర్తన, మంచి భాష నేర్పించారు. అది ఒక క్షణం మేము కూడా తీసేస్తే జిప్పులాగా జిప్పేసినంత టైం పట్టదు. మీ చెవుల్లోంచి రక్తాలు కనిపిస్తారు జన సైనికులు. జాగ్రత్త. జై హింద్, జై జనసేన. దయచేసి ఛానల్ ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి అప్ప ప్లీజ్.